రాష్ట్రంలో ఒక 45 సంవత్సరాల యువకుడు అత్యంత ప్రజాదరణ పొంది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా అవినీతిని ఫ్యాక్షన్ అన్నింటిని కూడా రూపుమాపుదాం, శాంతి భద్రతలు నిలయంగా మారుద్దాం, అవినీతి అన్నది ఏ ఒక్క చోట కనపడకూడదు అని చెప్పి పదే పదే ప్రతి మీటింగ్లో మాట్లాడమే కాకుండా చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు, చిన్న స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ఏ రివ్యూస్ జరిగినా, ఏ మీటింగ్స్ జరిగినా, ఏ ఒక్క అంశం పైన రివ్యూ చేస్తున్నా కూడా అవినీతికి ఆమడ దూరంలో ఉందామని చెప్పి పదే పదే పిలుపునిచ్చి దేశానికి ఒక ఆదర్శంగా మారుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావడంలో అయితేనేమి, 100,000 కోట్ల గతంలో పర్సంటేజీల రూపంలో దోచుకున్నటువంటి కాంట్రాక్టులు ఉండకూడదు, ప్రభుత్వ సొమ్మును కాపలాదారుడిగా ఉండాలి, ఏ ఒక్క రూపాయి అవినీతి పాలు కాకూడదు అని చెప్పి రివర్స్ టెండరింగ్ చట్టం తీసుకురావడంలో అయితేనేమి, ఏ స్థాయిలో కూడా అవినీతి ఉండకూడదు, రెవెన్యూ కానీ ఎక్కడ కూడా సామాన్యుడు పోయినప్పుడు మంచిగా ఉండాలి అని చెప్పి స్పందన కార్యక్రమాన్ని రూపొందించే విషయంలో కానీ వీటన్నిటిని తీసుకున్నప్పుడు ఒక గర్వంగా ఉంటుంది. ఆయన చేస్తున్నటువంటి పాలన ప్రజలకు నచ్చుతుంది. అది చూసి ఓర్వలేక తెలుగుదేశం ఆడుతున్నటువంటి డ్రామాలు అనేకంగా చూస్తున్నాం. మొన్న మచ్చుకు ఒక పెయిడ్ ఆర్టిస్టు, తెలుగుదేశం అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి వ్యక్తి, టీవీ సీరియల్ నటుడు ఒక వ్యక్తి మొన్న చేసినటువంటి డ్రామా మాటలు, రైతు వేషంలో ఆయన ఆడినటువంటి నాటకాలు చూసి ప్రజలు నవ్వుకున్నారు. ఒక స్పీకర్ స్థానంలో పనిచేసి అత్యంత గౌరవప్రదమైనటువంటి ఆ స్థానాన్ని దిగజార్చి అక్కడ ఉన్నటువంటి టేబుళ్ళు, బల్లలు, కుర్జీలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తరలించుకొని ఇంట్లో దాపెట్టుకొని గోడౌన్లో పెట్టుకున్నటువంటి వ్యక్తిని విషయాలన్నీ బయటకు వస్తే ఆ విషయాలు ఎక్కడ చర్చ జరుగుతుందో అని చెప్పి భయపడి రాజధాని మారుస్తున్నారంట అని చెప్పి కావాల్సిన టాపిక్ డైవర్ట్ చేసేటువంటి నీచ సంస్కృతి. ఏ ఒక్కరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పనులు విపరీతమైనటువంటి కరువు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని రిజర్వాయర్లు నిండి రైతులు సంతోషంగా ఉన్నటువంటి సమయంలో 70 గేట్లుగా పై తెరిచి 80 లక్షల క్యూసెక్లు పైగా నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుండి బయటకు వదులుతుంటే ఒక చిన్న మూలన ఒక 2 అడుగులు 3 అడుగుల బోటు అక్కడ స్ట్రక్ అయితే నా ఇంటిని ముంచడానికి బోటును పెడతారు అన్నటువంటి నీచ సంస్కృతి తీసుకొచ్చి ప్రజల్లో వస్తున్నటువంటి పాజిటివ్, నదులు అన్ని నీళ్లు పారుతున్నాయి, డ్యాములు నిండుతున్నాయి అన్నటువంటి టాపిక్ నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మీకు అలవాటు. ధోని కెమెరా ఇంటి నుంచి పోయిందంటాడు. మరి ఆ రోజు నువ్వు ఆదికేశ్వర నాయుడు గారు హెలికాప్టర్ తీసుకొని ఇడుపలపాయలు చట్కర్లు కొట్టినప్పుడు ఆ రోజు భద్రత గుర్తుకు రాలేదా? ప్రతి విషయంలో డైవర్షన్ రాజకీయాలు, నీచ సంస్కృతి. ఏ రకంగా అయితే పేడ్ ఆర్టిస్ట్ని ప్రతి ఒక్క విషయంలో నువ్వు పెడుతున్నావో నీ విషయం కూడా అంతా కూడా బట్టబయలైంది. ప్రతి విషయంలో కూడా మా సోషల్ మీడియా సైనికులు కానీ మా పార్టీ వాళ్ళు అంతా కూడా బయట పెట్టినాక ఇప్పుడు సిగ్గు లేకుండా అంతకుముందు కరకట్టలో ఒకటి డ్రామా పెట్టావు, బాబు నువ్వు ఎందుకు ఓడిపోయావు అని చెప్పి రోజు వచ్చి అడుగుతున్నారట. ఎందుకు ఓడిపోయినా అనేటువంటి విషయాన్ని బాబుకు స్పష్టంగా తెలుసు, మరి ఒక డ్రామా సీరియల్ లాగా నడిపారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతంలో కొన్ని చిన్న 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 గ్రామ తగాదాలు, చిన్న చిన్న విషయాలు మధ్యన గొడవలు జరుగుతుంటే ఆ చిన్న గొడవల్ని దాన్ని రూపుమాపడానికి, దాన్ని సద్దుమనడానికి చేసినటువంటి ప్రయత్నం చేయకపోగా దాన్ని పార్టీలకు అంటగట్టి రాజకీయం చేసినటువంటి నీచ సంస్కృతి. నిన్న నువ్వు పెట్టినటువంటిది నేను అది కూడా పేడ్ ఆర్టికల్స్ శిబిరమని అన్నను కానీ బట్ నీ అలవాటు అటువంటిది అని చెప్పి గత చరిత్రని గుర్తు చేశాను. నువ్వు అంటున్నావు నేను వైసీపీ బాధితులంతా కూడా శిబిరం ఏర్పాటు చేశానని చెప్పి, నేను స్పష్టంగా నిన్న ఒకటి అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే మీ 5 సంవత్సరాల పాలన మీరు అరాచకాలు ఎన్ని చేశారనే దానిపైన తెలుగుదేశం బాధితుల శిబిరం అనేటువంటిది ఒకటి పెట్టండి. కర్రకట్ట కాదు కదా, విజయవాడ టౌన్ కూడా సుమారుగా జనాలమయం అవ్వకపోతే నేను ఈ ఛాలెంజ్ దీనికి ఆ శిబిరం ఒకటి ఏర్పాటు చేయండి. తెలుస్తుంది మీకు మీ అరాచకాలు ఎన్ని చేశారు. ఈరోజు ఏదో చిన్న చిన్న తగాదాలు చేసుకున్నటువంటి వాళ్ళని రాజకీయంగా దాన్ని మార్చి 5-10 మంది తెచ్చేది కాదు, తెలుగుదేశం బాధితుల శిబిరం అని చెప్పి ఒకటి పెట్టండి. కర్రకట్ట నిండకపోతే అప్పుడు అడగండి, మీరు చేసిన అరాచకాలన్నీ మర్చిపోయారా? ఇన్ని అరాచకాలు చేసి ఈరోజు ఏదో వైసీపీ పైన బురదలేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీ పల్నాడులో ఎరపతలేని చేసినటువంటి మాఫియాలు, ఆ మైనింగ్ మాఫియా ఏ రకంగా ఉన్నిందో కోర్టు కూడా ఆశ్చర్యపోయిన అంశం. విపరీతంగా దోచుకున్నటువంటి మీ తీరు, ఎక్కడికి పోయినా ఇవన్నీ ఎందుకు వీటి గురించి మాట్లాడరు?
సత్తెనపల్లి నరసరావుపేట నిజాయకవర్గంలో ఇంటి ఇంటికి బాధితులు చేసి పెట్టినారు మీ కుటుంబం అంతా. మీ నరసరావుపేట సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ అయినటువంటి కొడల శివప్రసాద్ గారు యొక్క తీరును అక్కడ పెట్టండి శిబిరం. అక్కడ ఒక పిలుపునివ్వండి, కే ట్యాక్స్ అంటుండేది ఒకటి పెట్టి మా తెలుగుదేశం బాధితులు రండి అని చెప్తే ఆ రెండు నిజాయకవర్గాలలో లక్షలాది మంది బయటకు వచ్చేటువంటి తీరు కనిపిస్తుంది మీకు. అక్కడ పెట్టకుండా ఇక్కడ ఏదో రాజకీయం కోసం నువ్వు మాట్లాడతావా? లోకేష్ గారు కానీ మన శివప్రసాద్ గారు కానీ కే ట్యాక్స్, ఎల్ ట్యాక్స్, చంద్రబాబు నాయుడు సి ట్యాక్స్, ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి అన్ని పేర్లతో ట్యాక్స్లు వసూలు చేశారు, లక్షల కోట్లు దోచుకున్నారు. స్వయాన మీ యొక్క అంతకుముందు పనిచేసేటువంటి శాసనసభ్యులు ఏ రకంగా దోచుకున్నారో, ఏ రకంగా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఫోన్ కాల్స్ అనేవి బయటకు వచ్చాయో అవన్నీ ఒకసారి చర్చకు పెట్టండి, మీకు తెలుస్తుంది. అలా కాకుండా ఏదో మాట్లాడాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో రకంగా అధికార పార్టీ పైన బురద జల్లుదామని చెప్పి కార్యక్రమాలు చేపట్టడం కాదు అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. అదే రకంగా ఏ రకంగా అయితే మన మామూలుగా తెలుగుదేశం ఒక సామెత ఉంది, తెలుగుదేశం మామూలుగా ప్రజలు ఒక సామెత ఎప్పుడు కూడా అనుకుంటుంటారు, ఎప్పుడు కూడా ఆవు చేలో మేస్తే దూడను గట్టును మేస్తుందా అని చెప్పి. ఆ రకంగా వీళ్ళంతా కూడా దూడలనేటువంటి కోడలు, వీళ్ళకు ఎవరు ఆంబోతుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు చేసినటువంటి దోపిళ్ళన్నీ కూడా ఎలాగున్నాయో అటువంటిది అన్నీ కూడా ఒకటోటి చర్చకు వచ్చి కేసులు పెడుతుంటే ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. ఒక ఆ నిజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అదే రకంగా ఉంది. వెంకటగిరి ఎమ్మెల్యే గారు స్వయాన మాట్లాడుతూ నాకు 5 కోట్ల వర్క్ డబ్బులు ఇస్తేనే రైల్వే పనులు మొదలుపెట్టిస్తానని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడినటువంటి తీరు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి గారు, నేను మళ్ళీ ఎమ్మెల్యేని అవుతాను, మీకు ఎవరెవరు తెలుగు వైసీపీ కార్యకర్త నరుక్కుంటారు అందరినీ నరుక్కోండి, నేను పోలీసులను కోరుతాను, 6 నెలలు మీ గురించి పట్టించుకోకండి అని చెప్పి మాట్లాడినటువంటి తీరు, బయటకు వచ్చినటువంటి తీరు, ఇవన్నీ ఎందుకు చర్చకు రావు అని చెప్పి నేను ఒకసారి ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు ఇవన్నీ కనపడవా చర్చలో, కార్యక్రమంలో ఇవన్నీ మాట్లాడడానికి ఏ ఒక్కరు మేధావులు ఆలోచన చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. కర్నూలులో చెరుకుపాటి నారాయణ రెడ్డి గారిని హత్య చేసినటువంటి విధానం, కేఈ కృష్ణమూర్తి వాళ్ళు చేసినట్టు అరాచకాలు, ఆయన కొడుకు వాళ్ళు చేసినట్టు అరాచకాలు, వాటిపైన చర్చ జరుపుతారా? మీకు ఆ ధైర్యం ఉందా? ఇవన్నీ కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్, మహిళలు మా మానపాలను కాపాడండి, ఈ రకమైనటువంటి దారుణాలు చేశారు అని చెప్పి మహిళలు కోరితే వాటిపైన చర్యలు తీసుకోకుండా వడ్డీ వ్యాపారస్తులు, వైసీపీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేసినటువంటి విధానం, మహిళల ఆత్మగౌరవం కాపాడే విషయంలో చిత్తశుద్ధి లేని మీరు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, నాయకులు అంతా కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్లు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ బయటకు తీసి చర్చ జరిగితే మీ బండారం బయటపడుతుంది. వాటిపైన మాట్లాడేటువంటి ధైర్యం మీకుందా? నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను. మీరోజు అంటున్నారు కదా వైసీపీ బాధితులు అది ఇది మాట్లాడుతున్నారు కదా, ఈరోజు మీకు ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించండి. మీకు నచ్చిన 10 గ్రామాలు ఎంచుకోండి రాష్ట్రంలో, మీకు నచ్చిన 10 గ్రామాలు మీరు ఎంచుకోండి, మేము సిద్ధం, మీతో పాటు వస్తాం. ఆ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ చేసినట్టు అరాచకాలపైన మాట్లాడుకుంటూ పోదాం, అక్కడ మీ బండారం బయటపడుతుంది. మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరించండి. మీరు మేమంటున్నా మీరు కోరిన 10 గ్రామాలైనా సరే అంటున్నాం, ఏ రకమైనటువంటి అరాచకాలు చేశారో ప్రతి ఒక్క నిజాయకవర్గ నేత గతంలో మీ తెలుగుదేశం పాలనలో ఏ రకంగా దోపిడీలు చేసుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో చిత్తశుద్ధి, ఎక్కడ అవినీతి ఉండకూడదు, పేద ప్రజలకు మామూలు న్యాయం జరగాలి, ఎక్కడికి పోయినా వాళ్ళ పని ముఖ్యంగా ప్రధాన అంశంగా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శిస్తారు. మీ యొక్క పాలనలో స్వయాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన విశాఖపట్నంలో మీరు చేసినటువంటి హత్యాయత్నం మర్చిపోయారా? మీ అది మీరు మీ మనుషులు చేయించినటువంటిది కాదా? స్వయాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారినే హత్య చేయడానికి చేసినటువంటి మీరు ఈరోజు శాంతి భద్రతల విషయం గురించి, ఇంకొక విషయం గురించి మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎస్పీలతో కలెక్టర్లో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి చెప్తున్నా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి, వెనక్కి తిరిగి పేపర్లో చదవండి. తను మాట్లాడే మాటలు, మేము కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, సామాన్యులకు అందరికీ కూడా న్యాయం చేయండి, శాంతి భద్రతల విషయంలో బాగా ఉండండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఏదైతే పెట్టాడో కలెక్టర్లతో, ఎస్పీలతో, మా వాళ్ళని మీరు బాగా చూసుకోండి, మా వాళ్ళని తప్పు చేస్తే చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పి ఈయన మాట్లాడే తీరు ఎలాగుంది
మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తీరేలాగా ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేశారు. అరాచకాలు ఏమైనా మర్చిపోతున్నారా? మర్చిపోవట్లేదు. ఇప్పుడు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నామని కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే కూడా అరాచకాలు చేస్తున్నారు. కూన రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆమదాల వలసలో అధికారులను చెట్ల గట్టి చంపేస్తాను అని చెప్పి మాట్లాడి తీరు. మీరా చేస్తున్నది రౌడీజం వైసీపీ వల్ల. చింతంనేని ప్రభాకర్ గారు ఏ ఒక్కరికి దమ్ము ధైర్యం ఉందా ఇక్కడికి ఇసుక రండి చూసుకుందామని ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అరాచకాలు చేస్తున్నట్టు మీరు మా పైన మాట్లాడతారా? వైసీపీ పార్టీ ఎటువంటి పరిస్థితులలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడదు, మా సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా చర్యలు చేపట్టండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయారా? మీలాగా పోలీసులకు మేము పచ్చ చొక్కాలు తొడగలేదు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేశారు మీరు. మేము పోలీసు వ్యవస్థను ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మేము చేస్తున్నాం. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కరిని క్షమించకుండా వాళ్ళ యొక్క డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. గతంలో మీ ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఆ రకమైనటువంటి పరిపాలన చేసినటువంటి మీరు ఈరోజు శిబిరం పేరుతో రాజకీయాలు చేసి మాట్లాడతారా? రాష్ట్రం పరిశ్రమలు వస్తే ఎక్కడ బాగుపడుతుందో అని చెప్పి ఒక పక్క మీ దొంగతిరుడి వ్యవహారాలు, గ్యాంగ్స్టర్స్, గ్యాంగ్ లీడర్లు, మీరంతా ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు అంతా మీరంతా మీ పార్టీలోనే ఉన్నారు. మీరంతా కలిసి రాష్ట్రంలో అదేదో అయిపోతుంది, పరిశ్రమలు రాకుండా చేయండి అని చెప్పి మీరంతా లోగుట్టుగా మాట్లాడుకొని వస్తున్నటువంటి పరిశ్రమలు కూడా చెరగొట్టడానికి చేసేటువంటి మీ ప్రయత్నం మేము కనిపెట్టలేదనుకుంటున్నారేమో. మీరు దగ్గరలో మీ బండారాలన్నీ బయట పెడతాం, మీరు ఏమేం చేస్తున్నటువన్నీ కూడా. రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో, ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని దినదినం భయపడుతూ మీ గ్యాంగ్స్టర్స్ అంతా ఒకటయ్యి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ చేసినటువంటి మీ విధానాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. డైరెక్ట్గా పత్రికలలో రాస్తారు పరిశ్రమలు రాకుండా వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి స్వయాన ఆ పరిశ్రమ అధిపతులు చెప్తున్నారు మేమేమి ఆలోచన లేదు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మాకు ఉత్సాహంగా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినా కూడా నెగిటివ్ ఆలోచనతో వీళ్ళు చేసేటువంటి పబ్లిసిటీ ఎంత చీప్ స్థాయికి దిగజారుతుంది. ఎందుకు మీకు ఒక 45 సంవత్సరాల యువకుడు ఈ రాష్ట్రానికి మేలు చేయాలి, అవినీతి ఉండకూడదు, రాష్ట్రం నెంబర్ 1గా చేసి తీరాలి, ప్రతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా డే అండ్ నైట్ పనిచేస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆయన ఆలోచనలను స్వాగతించేటువంటి ధైర్యం మీకు లేదు. కానీ అది ధైర్యం లేకపోయినా మీరు ఇంట్లో మూలన కూర్చుంటారా అంటే ఆ మూలన కూర్చున్నటువంటి నాటకాలు ఆడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనీయకుండా మీరు చేసినటువంటి డ్రామాలన్నీ కూడా రోజు బయటకు వస్తున్నాయి. సిగ్గుమాలిన చర్య, మీ స్వార్థం కోసం, నీచ నికృష్ట రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంది. వెన్నపోటు రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, హత్య రాజకీయాల విషయంలో ఆయన సిద్ధహస్తుడు అని చెప్పి ఆయన మారకుండా మళ్ళీ అదే బ్రాండ్కి పోతున్నాడు. ప్రజలు గుణపాఠం చెప్పారు అటువంటిది ప్రజలపైన కక్ష తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆయనకున్నటువంటి కక్ష రెట్టింపు చేసుకొని నాకు ఓటు వేయలేదు, నన్ను చిత్తుగా ఓడించారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. నువ్వు అభివృద్ధి చేయలేవు ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పూర్తిగా నక్సలైట్లకు రాష్ట్రాన్ని అప్పచెప్పేసి రాష్ట్రాన్ని రెవెన్యూ డిఫిసిట్లోకి చేసేసి ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేయకుండా అప్పుడు 10 నుంచి తప్పుకున్నావు. రాజశేఖర్ గారు వచ్చినాక పూర్తిగా శాంతి భద్రతను దారిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తేటట్టు చేశారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని చెప్పి భయపడి నువ్వు అధికారంలో ఓడిపోయేటప్పుడు 100 కోట్ల పైగా బిల్లులు పెండింగ్ పెట్టించి 2.5 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు చేసి నీచ సంస్కృతి అయినటువంటి నీచ ముఖ్యమంత్రి గతంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీలాగా పరిపాలన చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు చూసుకుందాం, వాళ్ళు కూడా మనలాగా అప్పులు చేశారు. కానీ అక్కడ కళ్ళ ముందర మనకు మిషన్ భగీరథ అన్నది ఒకటి, ప్రాణహిత చేయవలనే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కనపడుతున్నాయి. నువ్వు అంతే స్థాయిలో అప్పులు తీసుకొచ్చావు ఆంధ్ర రాష్ట్రానికి, ఇది కనపడుతుందని ఒక్కటి చూపించమనండి. టెంపరీ అసెంబ్లీ అంటావు, 12,000 అడుగులతో చిన్న అసెంబ్లీ ఒకటి కట్టేశావు, ఇంక ఏమన్నా పర్మనెంట్ థింగ్స్ ఏమన్నా చేసావా రాష్ట్రానికి? అక్కడ కళ్ళ ముందర మనకు మిషన్ భగీరథ కనపడుతుంది 80,000 కోట్లతో, ప్రాణహిత చేయవలనే కనపడుతుంది తెలంగాణలో. ఎందుకు నువ్వు 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయావు? ఏమి చేయలేకపోగా ఆ రాష్ట్రానికంటే కూడా ఎందుకు ఎక్కువ అప్పులు చేసావు? ఎందుకు ఇన్ని 100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినావు? ఏం చేసావు ఈ రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నీకు ఓడిపోయినటువంటి బాధలో నువ్వు చేసినటువంటి పనులు అన్నీ కూడా ఓడిపోతున్నావని తెలిసి రాష్ట్రాన్ని అధోగత పాలు చేసావు. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఆఖరికి నీ నీచ రాజకీయాల కోసం
తన బాబాయ్ని కూడా ఆయన వివేకానంద రెడ్డి గారిని చంపించావు, నాటకాలు ఆడుతున్నావు మళ్ళీ ఇప్పుడు ఎంత రాజకీయాలకు దిగజారుతావు అంటే గతంలో వంగవీటి రంగాన్ని ఏ రకంగా హత్య చేశావో హరిరామ జోగా గారు చెప్పడం జరిగింది. దసరామయ్య ఒక మనవడిని ఒక విలేకరిని ఎన్కౌంటర్ విలేకరిని ఏ రకంగా చంపేవంటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇన్ని అరాచకాలు చేసినట్టు నువ్వు ఈరోజు ఇతరులపైన మాట్లాడతావా? నీకు ధైర్యం ఉంటే సహకరించు, రెండు ఛాలెంజ్లకు ధైర్యం ఉంటే స్వీకరించు. ఒకటి తెలుగుదేశం బాధితులు శిబిరం పెట్టు, రెండోది నువ్వు ఎంచుకున్న 10 గ్రామాల లిస్ట్ ఇవ్వు, నువ్వు మీరు వాళ్ళని మేము వస్తాం, అక్కడ ఎవరు ఏ రకం అరాచకాలు చేశారో ప్రజల దగ్గర తీర్చుకుందాం. దమ్ము ఉంటే రెండు ఛాలెంజ్లు స్వీకరించే దమ్ము ఉంటే తీసుకోండి. మాట మాట్లాడితే చెప్తుంటావు 100 రోజులలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, 100 రోజులలో ఏ ఒక్కరు చేయనటువంటి పనులు ఆయన చేశాడు? 400,000 ఉద్యోగాలు ఇచ్చాడు, ఏపీసీఆర్టీసీని విలీనం చేశాడు, ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ స్వయాన ఒక్కరు బయటకు రాకుండా పెన్షన్లు అందిస్తున్నాడు, పలాసా లాంటి ఏరియాలో అక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి డయాలసిస్ సెంటర్ ఏమేమి అక్కడ స్టార్ట్ చేశారు. పదే పదే కిడ్నీ బాధితుల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ట్వీట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఆయన. అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి చట్టం చేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మిగతా మహిళలకు అందరికీ కూడా 50% నామినేషన్స్ వర్క్స్ ఇవ్వాలని చట్టం చేశాడు. ఆశా వర్కర్లకు జీతం పెంచాడు, ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1400 కేటాయించాడు, ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎప్పుడు లేనంతగా 100,000 పైగా అదనంగా చేరడం జరిగింది, 24 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు, హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, స్పందన అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేశాడు, 100 కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ జరగాలని చెప్పి తను ఒక చట్టం తీసుకొచ్చాడు. తిత్లీ తుఫాను బాధితులకు నువ్వు చేసినట్టు మోసం, సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేయలేకుంటే 3 నెలల్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం అంతా చెల్లించాడు. పల్నాడులలో నువ్వు ప్రతిసారి మెడికల్ కాలేజ్ పెడతాను అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు, ఏం పెట్టకపోగా బడ్జెట్లో 14 మెడికల్ కాలేజ్ కేటాయించాడు. రాష్ట్రంలో పేకాట గ్యామ్లింగ్ ఉండకూడదు అని చెప్పి దాన్ని మొత్తం కూడా ఎరాడికేట్ చేయడానికి దాన్ని అంతా కూడా నిషేధించాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం చేశాడు. ఈరోజు ప్రాజెక్టులలో గతంలో నువ్వు వదిలేటువంటి బాటిల్ నెక్స్ అన్నీ కూడా ఏమీ చేయలేకపోయినావు. నువ్వు 5 సంవత్సరాల పాలనలో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా బాటిల్ నెక్స్ క్లియర్ చేసుకుంటూ వీలైనంత ప్రాజెక్టులలో నీళ్లు స్టోర్ చేయాలంటే చెప్పి తన ప్రయత్నం ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. ఇదే కృష్ణా గోదావరి ఉప్పొంగిపోయినాయి. కృష్ణా గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజలకు ఈరోజు నీళ్లు దాడు పొంగిపోయినాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసిండేవాడి? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు జలహారతి ఇస్తారని చెప్పి 100 కోట్లు దోచుకుండేవాళ్ళు మీరు. అక్కడ బాధ్యతలు ఏ రకంగా మీరు చేయకపోగా ఈరోజు మేము గర్వంగా చెప్తాం, మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మా మంత్రులు అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు, ఏ ఒక్కరికి నష్టం జరగకుండా వీలైనంత నష్ట నివారణ చేశారు, ప్రజలను అప్రమత్తం చేశారు, వాళ్ళని ఆదుకునే విధానంలో చాలా ముందుకు వచ్చి చాలా ప్రయాసాలు బట్టి చేశారు. అదే నువ్వైతే ఏం చేసేవాడి? ఆ వరదలో ఊరికి ఎక్కడో బురదలో కాలు పెట్టి అధికారులు కబడ్దారు అన్నాడు అని చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడని చంద్రబాబు వల్ల కృష్ణా జిల్లాలో కొంచెం దూరం పరిగిపోయినాయని సముద్రంలో వస్తున్నటువంటి తుఫాను చేయితో ఇటు తిప్పేశాడని ఇటువంటివన్నీ పబ్లిసిటీలు చేసేవాళ్ళు. ఆ పబ్లిసిటీలు ఏమి చేయకుండా ఎంత చక్కగా చేశారో అటువంటిది ఒకసారి గమనించమని కోరుతున్నాను. ఇంత చక్కటి రీతిలో పబ్లిసిటీస్కు దూరంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. అదే అంటున్నాం, గతంలో ఇంకా కొంతమంది నిద్రమత్త వదలలేదు, అందరూ నిద్రమత్త వదలాలి. ఈ ముఖ్యమంత్రి గారు పాలనలో ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది, అధికారులంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారు, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళతో చేయిస్తారు. 3 నెలల్లోనే పరిపాలన పూర్తి స్థాయిలో గాడిని పెట్టారు. ఇంకా రాబో రోజులలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఫాస్ట్గా డెసిషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మా ముఖ్యమంత్రి గారికి తగ్గట్టుగా అధికారులు కూడా పరిగెత్తే విధంగా యంత్రాంగాన్ని కూడా రూపుదిద్దుతాడు. ఆ రకమైన ధైర్యం ఆయనకుంది. ప్రతినిత్యం ఒక మాట చెప్పేవాడు, మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు, నా పరిపాలన కూడా అలాగే ఉంటుంది, మా తండ్రి ఫోటో పక్కన నాది కూడా ఉండాలని చెప్పి 100,000 మీటింగ్లో చెప్పినటువంటి వ్యక్తి, ఆయనకి ఏ రకమైన విజన్ ఉంటుందో, ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలని అన్నిత్యం ఆలోచన చేస్తాడో ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. ఏ ఒక్కరికి కూడా అభద్రతమైన గురి కావాలని అవసరం లేదు. పరిశ్రమల విషయాలలో కానీ ఎలక్ట్రిసిటీ విధానాలలో కానీ ఏది కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి నిత్యం కుటుంబం అని కూడా ఆలోచన చేయకుండా రాత్రులు రోజు అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ప్రతి నిత్యం ఏదో ఒక రివ్యూస్తో ఏదో డేటా తెప్పించుకుంటూ పూర్తిగా పరిపాలన పైన పట్టు సాధిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆయన పాలనలో శాంతియుతంగా ఖచ్చితంగా ఉంటారు, ఏ ఒక్కరు అభద్రతమైన గురి కావాల్సిన అవసరం లేదు, అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము చెప్తున్నాం.
వాళ్ళకు ఒక్కటండి, పోలీసులు ఆ విషయంలో, ఎందుకంటే మీకు అందరూ కూడా తెలిసిన అంశమే, కడపలో సంబంధించి శాంతి భద్రత విషయంలో కానీ ఒక నిక్కచ్చైనటువంటి ఎస్పీ గారు మాకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆయన ఖచ్చితంగా దీన్ని గాడిలో పెట్టడానికి తన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. నార్కో టెస్ట్లు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంటే పోలీసుల డ్యూటీలో భాగంగా అందులో ఏమైనా చేసిండొచ్చు, కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నటువంటిది, దాని వెనకలు ఏమున్నాయనేటువంటిది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో మాకైతే పూర్తి స్థాయి అనుమానాలు ఉన్నాయి, చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో చేశారు కాబట్టి ఇవన్నీ ఆధారాలు త్వరగా బయటకు వస్తాయి. ఆ కేసును త్వరగా పరిష్కరించుకునే దానికి ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్ పవర్స్ పోలీసులు కూడా పవర్స్ ఇవ్వడం జరిగింది.